నాయుడుపేట ఆర్టీసీ బస్ స్టాండ్లో నిర్వహిస్తున్న సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సిఐ ప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సెబ్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైజాగ్ నుంచి బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్న రోహిత్ అనే లా విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతని వద్ద నుంచి 20 కేజీల 500 గ్రాములు పట్టుకున్నామన్నారు. ముద్దాయి రోహిత్ బెంగళూరుకు చెందిన వ్యక్తిగా నిర్ధారించామని తెలిపారు. ఇతనికి సహకరించిన వైజాగ్ లోని వ్యక్తులపై కూడా నిఘా ఉంచామని సిఐ అన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయిన పరమేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా అడిషనల్ ఎస్పీ ఏసీబీ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం నాయుడుపేట బస్ స్టాండ్ ఏరియాలో తనిఖీలు నిర్వహిస్తుండగా సిబ్బంది సహా కే రోహిత్ సన్నాఫ్ కేశవమూర్తి జేసీ నగర్ కురుబా బారహల్లి బెంగళూరుకు సంబంధించిన వ్యక్తి దగ్గర రెండు బ్యాగులతో ఆయన పట్టు అతను పట్టుబడ్డాడండి. అతని దగ్గర 20 కేజీల 500 గ్రాముల గంజాయి పట్టుకోవడం జరిగింది. అతను సదరు గంజాయిని విశాఖపట్నం నుండి మాధవ్ అనే అతని దగ్గర నుండి కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్టు తెలిపినాడు. ఈ రోహిత్ అనే వ్యక్తి బెంగళూరులో కేఎల్ఈ సొసైటీ లా కాలేజీలో ఇతను చదివాడంటండి. ఇతను అక్కడ పిల్లకాయలందరికీ గంజాయి సప్లై చేస్తున్నారు. అక్కడ స్టూడెంట్స్ అందరికీ గంజాయి తాగడానికి అలవాటైపోయి వాళ్ళందరికీ ఇతనే తీసుకురావడం ముందు ఇతనికి అలవాటైంది. తర్వాత ఇతను అందరికీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఇతనే సప్లై చేస్తాను. ఇప్పుడు ఇతను హై క్వాంటిటీస్లో సప్లై చేస్తున్నాడు. ఇతను దీనికి ఇతనికి ఇతను మాధవ్ ఒకతను అక్కడ కొంతమంది ఇతను తెలిసిన స్నేహితులు కూడా ఉన్నారండి. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టున్నాము. ఈ గంజాయి తాగడం ఒక ఫ్యాషన్ అయిపోయింది కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ. ఆ కాలేజ్ వాళ్ళు కూడా చెప్తాము. నేను మాది కూడా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి మీ ఏరియాలో ఎక్కడైనా గంజాయి కానీ ఉంటే అది మాకు తెలియ తెలుపు తెలపవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.